ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే డిఎస్సి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో ముందు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దానికి సంబంధించి న్యూస్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి గంట మోగేనా అనే హెడ్లైన్స్తో న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల అసలుపై నీళ్లు చల్లుతుంది. 2014 ఎన్నికలకు ముందు ఏటా ఒక డిఎస్సి నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు కావస్తుంది, కానీ ఒక్క డిఎస్సికి నిర్వహించడానికి కూడా ఆపసోపాలు పెడుతుంది. రకరకాల సాకులు చూపి ఏళ్ల తరబడి కాలాన్ని వెల్లదీస్తుంది. కాంగ్రెస్ 2014-15 డిఎస్సి నిర్వహించి పోస్టులను భర్తీ చేశారు. గత 4 నెలలుగా ఇదిగో అదిగో అంటూ డిఎస్సి నోటిఫికేషన్పై ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదనే పేరుతో ఇప్పటి వరకు నోటిఫికేషన్ వాయిదా వేస్తూ ప్రభుత్వం వస్తుంది. కేవలం 10,351 పోస్టులకి కాకుండా 20,000 పోస్టులకు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని ఉపాధ్యాయులు న్యాయం జరుగుతుంది. అందుకోసం 2019 ఎన్నికలలోపు 2 డిఎస్సీలు నిర్వహించాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ తెరపైకి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో డిఎస్సి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తి చూడండి. 22,000 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ ఊసేది. తమ రాష్ట్రంలో 19,354 ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. 2017 పోస్టులు భర్తీ చేస్తామని సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది మేలో ప్రకటించిన దాని ప్రకారం కేవలం 10,351 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. తాజాగా 9,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామంటూ రోజుకు ఒక ప్రకటన చేస్తుండటంతో క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల్లో కన్వర్షన్ పేరుతో రద్దు చేస్తుందని, దశల వారీగా 13,000 పోస్టులను రద్దు చేసే ప్రయత్నంలో ఉందని, ఉపాధ్యాయ పోస్టుల రద్దుకు వ్యతిరేకంగా ఇటీవల విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టులను, పాఠశాలలను, ప్రమాణాల గల విద్యను పొందే విద్యార్థుల హక్కును పరిరక్షించడానికి బలమైన ఐక్య ఉద్యమం చేపట్టాలని ఆయా సంఘాలను పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈడిఎన్సీలో భాగంగా బాలల నమోదు 21 నుంచి 30 మంది ఉన్న 8,315 పాఠశాలను కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. అయితే ఇది ఎలా ఉండగా, ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం. ప్రాథమిక విద్యకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. రాష్ట్రంలో 10వ తరగతిలోపు 21% నుండి 21% మంది బడి మానేస్తున్నారు. 31% బాలల పౌష్టికార్హలేమితో ఎదుగుదల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేదరికమే డ్రాప్అవుట్స్కి కారణం. దాన్ని అధిగమించడానికి మధ్యాహ్న బోధన పథకానికే సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది. గత 4 ఏళ్లుగా పాఠశాలలను సహేతుకీకరణ పేరుతో మూసివేసిన ప్రభుత్వం మిగులు పోస్టులను విద్యార్థులను ఎక్కువ ఉన్న స్కూల్కు బదలాయించి వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పి నేడు పోస్టులను రద్దు చేయడం సమంజసమే కాదు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం 860 పోస్టులను ఇస్తున్నట్లు గత 1 ఏప్రిల్లో ప్రకటన చేసి ప్రభుత్వం వెళ్ళి వెనక్కి తగ్గింది. ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు బోధనలో నాణ్యత తగ్గి 22,000 పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థుల డిమాండ్. బోధనలో నాణ్యత తగ్గి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. పోస్టుల పరిరక్షణ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఐక్య పోరాటం చేస్తామని విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. అయితే భాషా పండితులకు న్యాయం జరిగేనా? శతాబ్దాల తరబడి భాషా పండితులు ఉద్యోగోన్నతి లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్నత యూపీ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణించాలనే డిమాండ్ గత 9 ఏళ్లుగా తెరపైన కొనసాగుతుంది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం వంటి పోస్టుల్లో పనిచేస్తున్న భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్ అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. సమాన పనికి సమాన వేతనం అనే నిబంధన ప్రకారం అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులే ఉండాలన్న ఆర్టీఐ యాక్ట్ ప్రకారం భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లు అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. పెన్షన్ విధానంలో నూతన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే భాషోపాధ్యాయులకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న వ్యవస్థను వెంటనే రద్దు చేయాల్సి ఉంది. అలాగే ఎస్జిటి పోస్టుల్లో బీఈడీలకు అవకాశంపై స్పష్టత ఏది? ఎస్జిటి పోస్టుల్లో బీఈడీలకు కూడా అవకాశం కల్పిస్తూ ఇటీవల కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దానికోసం మరో టెట్ నిర్వహిస్తామన్నట్లుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పటికే 2 టెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఉన్నారు. ఎస్జిటి పోస్టుల్లో అవకాశం లేక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఖాళీలు లేక వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్కు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా బీఈడీ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2018 డిఎస్సీలో 30,351 పోస్టులు కాకుండా రాష్ట్రంలో మొత్తం ఉన్న 22,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని
రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు శనివారం కలిసి ఈ మేరకు విజ్ఞాపత్రాన్ని అందజేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. మంత్రి గంటా ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు డైలీ డిఎస్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మరొక న్యూస్తో మీ ముందు ఉంటాను. జై హింద్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.